చంద్రబాబు నాయుడు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం ఎట్టకేలకు తేల్చింది. ఈ కేసులో సిఐడి పెట్టిన సెక్షన్ 409 వర్తిస్తుందని ఏకంగా కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసింది. దీంతో నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ను విధించారు న్యాయమూర్తి గారు. కేసుల్లో నేర తీవ్రత ఉందన్న వాదనలతో కోర్టు ఏకీభవిస్తుందని న్యాయమూర్తి తన తీర్పులో క్లియర్గా తెలిపారు. అయితే ఇక ఏసీబీ కోర్టులో నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు ఏంటి అనే దానిపై ఇప్పుడు అంతా కూడా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కోర్టులో తీర్పు రాగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు లాయర్లు అలర్ట్ అయ్యారు. వెంటనే రిమాండ్ తప్పదని అప్పటికే నిర్ధారణకు వచ్చిన లాయర్లు సాయంకాలానికే బెయిల్ పిటిషన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. తీర్పు వెలువడగానే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది బెయిల్ విచారణపై. ఇక ఇటు ఏసీబీ కోర్టులో సిఐడి కూడా ఓ పిటిషన్ వేసింది. చంద్రబాబును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇవ్వాలి అంటూ పిటిషన్ వేసింది. ఇక రిమాండ్ విధించిన వెంటనే మరో రెండు పిటిషన్లు దాఖలు చేసింది చంద్రబాబు న్యాయవాదుల బృందం. ఒకటి, మొదటిది గృహ నిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని పిటిషన్ వేశారు. రెండో పిటిషన్లో ఇంటి భోజనం మందులు ఇచ్చేందుకు మరొక పిటిషన్. హైకోర్టుకు చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టు తీర్పుపై రేపు హైకోర్టులో సవాల్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు అలాగే సోమవారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని చంద్రబాబు లాయర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు నాయుడుకు తరలిస్తున్నారన్న సమాచారంతో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వేర్వేరు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు ఆవరణలో భారీగా పోలీస్ భద్రతతో పాటు భారీ గేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీరంగాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తూ అన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చరిత్ర ఎప్పటికీ ఇదిగో ఒకే మాదిరి ఉండదు. కాలం కర్మ అనుసంధానం జరుగుతుంటుంది. కర్మ ఎవరిని ఎప్పటికీ వదలదు. తప్పు చేస్తే తాట తీస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అదే చంద్రబాబు జీవితంలో. ఇక రాబోయే కాలం గడ్డు కాలమే అన్నది క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఇదే కేసులో నారా లోకేష్ పేరుంది. అలాగే విదేశాల్లోకి పారిపోయిన పెండ్యాల శ్రీనివాస్ రావాల్సిన పరిస్థితి ఉంది. ముఖేష్ గుప్తాను ఏదో ఓడో గుప్తా వాడు దుబాయ్కి పారిపోయాడు, వాడిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరితో ఇంట్రాగేషన్ ఉంటుంది. ఖచ్చితంగా న్యాయమే ఎట్టకేలకు గెలిచేదానికి ఆస్కారం ఉంది తప్ప మరో ఛాన్స్ లేదు. ఏదేమైనా చట్టంలో న్యాయం బతుకుతుంది, గెలుస్తుంది అనే దానికి ఇది ఒక చరిత్రలో ఒక పెద్ద ఉదాహరణగా కూడా మిగిలబోతుంది. అందుకు చాలా సంతోషకరం.